వారంలో మరో రైలు ప్రమాదం. సికింద్రాబాద్ రైల్వే అధికారులకు అగంతకొడి లేక. ఒడిశాలోని బాలసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే మరో ఘోరం పునరావృతం కాబోతుందంటూ సికింద్రాబాద్ రైల్ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఒక అగంతకొడి రాసిన లేక తీవ్ర కలకలం సృష్టిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ డిఆర్ఎం పేరిట గుర్తు తెలియని వ్యక్తి జూన్30 రాసినట్లుగా ఒక లేఖ సోమవారం రైల్వే అధికారులకు చేరింది. బాలసోర్ రైలు ప్రమాదాన్ని పోలిన మరో ప్రమాదం రాబోయే వారం రోజుల్లో హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ మధ్య జరగబోతుందనేది లేఖలోని సారాంశం. ఈ సమాచారం నమ్మకమైన వర్గాల ద్వారా వచ్చిందంటూ ముగించాడు. దీంతో అధికారులు రైల్వే జీఆర్పి పోలీసులకు సమాచారం అందజేశారు. విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం లేఖ రాసిన అగంతకుడి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ లేఖపై ఉత్తర మండలం డీసీపీ చంద్రదీప్తి స్పందించారు. 3 రోజుల క్రితం లేఖపై తమకు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. అయితే మొత్తం మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పట్టుకొని, సో అంటే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఏదో ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం అయితే సంభవించే అవకాశాలు నిజంగా ఉన్నాయా లేదని చెప్పేసి ఇక్కడ దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో అదే జరిగితే మరొక ఘోర ప్రమాదం తప్పదన్నమాట. సో అందరూ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎందుకంటే ప్రభుత్వం అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి వీరైతే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.